వాళ్ళు రైతులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు చేయడం జరిగింది. రైతు వ్యతిరేక చట్టాలు అయితేనేమి, రైతుల ధాన్యం కొనుగోలు అయితేనేమి, నాడు భయపడకుండా ఏ నాడు కూడా వెనుకడుగు వేయకుండా ఈ రైతాంగానికి సకాలంలో పంట కొనుగోలు చేయడమే కానీ మరి వెంటనే ఒక 3-4 గుంటల డబ్బులను మన వారి ఖాతాల్లో జమ చేసిన ఘనత మన ముఖ్యమంత్రిదేనని చెప్పి ఈ సందర్భంగా జరిగింది. బట్టి వేదికలు కాదు, అది ఒక రైతు దేవాలయాలు. ఎందుకంటే రైతులందరూ కలిసి ఒక సంఘటితంగా ఒక ప్లేస్ లో కూర్చుకొని వారికి వారికి ఏదైతే ఉన్నా మన అభ్యుదయ చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం ఎంత దురదృష్టకరమో చెప్పి ఈ సందర్భంగా మనం వారిని నిరసించవలసిన అవసరం ఉందని చెప్పి నేను తొందరగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో రైత బంధు కరెక్ట్ కాదని కొంతమంది నాయకులు ఇక్కడ కడవి మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు నాయకులు రైత బంధు గురించి మాట్లాడే ఒక అదే భూగర్భ జలాలు ఈ మిషన్ కాకతీయ ద్వారానే పెరిగినాయి. ఉచిత విద్యుత్ తోటి ఇవాళ పంటలు 300 పంటలు పండుతుంది. ఇవాళ 20 గత మరొక 5 సంవత్సరాలు మన బిఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే రైతు సర్వే నిర్వహించినా కూడా అందులో స్థాయిలో దేశ రాజకీయాలు దేశ రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంగానే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. ఇవాళ ఈ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ రైతు అంటే ఇవాళ రానున్న రోజుల్లో భారత సంబంధించింది ఎన్నో నిధులను మరి కోతలు పెట్టి దాని మీద కూడా హలో చూసుకున్నా వాట్సాప్ లా చూసిరా చూసి మైసేనా కొంచెం మరి నాడు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకులు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఢిల్లీ సర్కార్ అప్కే బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి నిర్వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ఈ సదస్సు వచ్చిన అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి గౌరవ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ గారు నిన్న ఫోన్ చేసి అందరు కూడా ఇన్ఫార్మ్ చేసిండ్రు. చేయగానే కొన్ని గంటల్లోనే అందరు కూడా వాస్తవానికి అలా రైతులకు చాలా పని ఉన్న దినం, నాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ఏ రైతు కూడా నిమిషం తీరుకలేని పరిస్థితి. అయినా కానీ మరి రైతు వ్యతిరేక ప్రభుత్వమైన భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను ఖండించడానికి ఈరోజు వచ్చిన రైతన్నలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏదైతే 1 కోటి ఎకరాలు మాగానన్నారో అది ఎప్పుడో దాటిపోయి 1 కోటి 20 కోట్లు 30 లక్షలకు పోయింది. ఒక ఉదాహరణ మన జగిత్యాల జిల్లా రైతన్నలు అందరు కూడా వచ్చారు. మనం చూస్తే మన జగిత్యాల జిల్లా ఈ 18 మండలాలు చూసుకుంటే నేను తీసుకున్న పక్కా సమాచారం ప్రకారం తెలంగాణ రాకముందు మన రాయకట్ట ఏరియా అయినా కానీ అతి కష్టం మీద ఒక 3 లక్షల ఎకరాలు పారుతుండే. ఇవాళ 4,43,000 ఎకరాలలో మనం పంటలు పండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా జగిత్యాల నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు ఉండే తెలంగాణ రాకముందు 20,000 ఎకరాలలో మాత్రమే వరేస్తారు, ఇవాళ 65,000 ఎకరాలలో వరిధాన్యం పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇవన్నీ మనం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు. ఎరువుల ధర పెంచడం కావచ్చు, డీజిల్ ధర పెంచడం కావచ్చు, వివిధ వాటి వల్ల మన రైతులకు పెట్టుబడి వ్యవహారం పెరిగింది. మన ముఖ్యమంత్రి ఏమో పెట్టుబడి సహాయం చేస్తే వాళ్ళు పెట్టుబడి పెరిగేటట్టు చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఇంతే కాకుండా మనం అందరం కూడా వరిదిక్కుపోతున్నాం. నేను ఇంతకుముందు ఒక చిన్న పాంప్లెట్ చేసి
పెద్దలు విద్యాసాగర్ గారు కూడా ఇచ్చారు. మరి అలా కేంద్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఇన్ని నిర్ణయాలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నూకల ఎగుమతి పనిచేసింది. ఓ దిక్కేమో నూకలు కొనాలంటారు, ఒక దిక్కేమో నూకలు కొనాలంటారు. మరి దాన్ని మనం బయట దేశానికి పంపుతాం డిమాండ్ ఉన్నదంటే ఎగుమతి నిషేధించింది. ఒకవైపు ఫార్మల్ డ్రెస్ కొనాలంటారు, పోనీ మనం ఈ బియ్యాన్ని చల్ల బియ్యమో అదో ఇదో బయట దేశాల డిమాండ్ బాగుంది పంపుతామంటే 20% పన్నేసింది. మరి ఈ రెండు కానీ చేసి ఉండకపోతే ప్రతి క్వింటాల్కు 300 నుంచి 400 రూపాయలు మనకు ఎక్కువ ఆదాయం వచ్చేది. అంటే ఈ రకంగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం, మరి దానికి తోడు ఈ కూలీలకు కూడా వ్యతిరేకం అయిపోయింది. ఒకవైపు రైతులకు అనుసంధానం చేయాలి, వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, దీన్ని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కొడతా ఉంటే ఇవాళ పని దినాలను తగ్గిస్తా ఉన్నారు. పని దినాలను తగ్గిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక మీ పని దినాలు అయిపోయినాయని చెప్పి చెప్తున్నారు. ఇంకా 3 నెలలు ఉన్నాయి, మరి కూలీలు ఏం కావాలి? ఈ విషయాన్ని కూడా మన రైతులు గ్రామ గ్రామాల చర్చకు తీసుకురావాలి. 10 కోట్ల పని దినాలు ఇచ్చారు, అవి దాదాపు అయిపోతున్నాయి. మరి ఈ రకంగా అటు కూలీలకు నష్టం చేస్తారు. మరి రెండో విధంగా ఇప్పటి వరకు చెప్పారు కళ్ళాల రేటు ఎంత ముఖ్యం, లేక మనం రోడ్ల మీద ఆరబోసుకుంటున్నాం, రోడ్ల మీద ఆరబోసుకోద్దని కోర్టులు చెప్తున్నాయి. వాస్తవమే కొద్ది ఇబ్బంది, మరి కళ్ళాలకు ఎందుకు ఇస్తలేదు? ఇంతకు శ్రీపాలరెడ్డి గారు చెప్పినట్టు నిజంగా చెప్పాలంటే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రామాలలో ఉపాధి హామీ ఆ 40% ఏదైతే మన మెటీరియల్ కాంపోనెంట్ తీసుకుంటున్నామో, ఇవాళ రోడ్లు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ఈ కళ్ళాలు ఇవన్నీ కూడా గ్రామాల అభ్యుదయానికి ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఈనాడు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ రైతు నాయకులు వేదిక పైన వేదిక ముందున్నారు. ఒకప్పుడు ఈ ఉపాధి హామీ పథకాలు వీటిని పరిశీలించడానికి 1-2 ఏళ్ళ ఒకసారి కమిటీ వస్తుండేనట, ఇప్పుడు నెలకోసారి వచ్చి పరిశీలించిపోతున్నారు. ఏ తప్పులు దొరుకుతలేవు, కానీ కళ్ళాలు ఎందుకు కట్టినాం అనట. కళ్ళాలు కట్టక పైసలు అడుగుదాం అంటే అప్పుడు తప్పు, కళ్ళాలు కట్టుడు తప్పు అనడం దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు వచ్చిన రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్. మరి ఈ గోస ఎవరికి రావద్దు, రైతుకి వచ్చిన గోస ఎవరికి రావద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు పనిచేస్తే రైతు సుఖంగా ఇష్టం లేని ఈ గుజరాత్ సౌకారి, గుజరాత్ ప్రధానమంత్రి మాత్రం రైతులకు నష్టం జరగాలి అని చెప్పేసి ఈరోజు కళ్ళాలు మనం కట్టుకుంటే చాలా వినూత్నంగా ఎవరు కూడా కళ్ళాలు కట్టుకోవాలని ఆలోచించారు ముఖ్యమంత్రులు. కానీ కళ్ళం కట్టాలి, రైతు బాగుపడాలని ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారి ఆలోచనకు ఈరోజు విరుద్ధంగా 151 కోట్ల ఏవైతే మీరు కట్టిండ్రో అవి మాకు రికవర్ చేయాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మోడీ గారికి రైతులు సుఖంగా ఉండడం ఇష్టం లేదు. కాబట్టి ఈనాడు రైతు లోకం అంతా కదిలి 33 జిల్లాలలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కార్యక్రమానికి మరి పిలుపునిచ్చినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు ఈశ్వరమ్మ గారు, మరి పార్టీ అధ్యక్షులు కొరుట్ల శాసనసభ్యులు జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారు, అదేవిధంగా వేదికపై ఉన్న ఈసీఎంఏ చైర్మన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ బాపురెడ్డి గారు, రైతు సమన్వయ సమితి నాయకులు కోసం వచ్చిన వాళ్ళం, రైతు బిడ్డలం కాబట్టి ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతన్నకు చేరే విధంగా ఈరోజు విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు బీజేపీ పార్టీ ఒక పక్క, బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క. బీజేపీకి బీఆర్ఎస్ రాగానే మోడీకి వెన్నులో వణుకు పుట్టింది. బీజేపీ అంటే జూటా పార్టీ, బీఆర్ఎస్ అంటే భారతదేశంలో రానున్న పార్టీ. ఈరోజు మోడీ అంటే ఓన్లీ వ్యక్తి కోసం పనిచేస్తే ప్రైమ్ మినిస్టర్, కానీ కేసీఆర్ అంటే వ్యవస్థ కోసం పనిచేసే నాయకుడు. అదేవిధంగా ఈరోజు ప్రైమ్ మినిస్టర్
ఆయన ఓన్లీ గుజరాత్ కు మాత్రమే గుజరాత్ కని ఎందుకు చెప్తున్నాం అంటే మన తెలంగాణ రాష్ట్రం మరి భారతదేశంలో లేదా ఈ రాష్ట్రంలో మరి నలుగురు ఎంపీలు కలిసారు ఇద్దరు సంగతి దేవుడేరు గాని ఈ ఇద్దరు ఉంటారు గుండన్న పండన్న అని చెప్పేసి మనల్ని నినాదాలు చేశారు వారిద్దరికి సోయి లేదా మరి రైతులు నా తెలంగాణలో రైతన్నలు కళ్ళాలు కట్టుకుంటే నోటీసులు ఇచ్చిన మోడీకి పార్లమెంట్ ముందట కూసోని ధర్నా వేయాల్సింది పోయి ఈ గుండన్న పండన్న అధికారంలో ఉండి కూడా పాదయాత్రలు చేసే ఒక భిక్షాఘటన పట్టింది ఈరోజు బీజేపీ పార్టీకి అని చెప్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అసలు అందుకే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ గుజరాత్ కు గుజరాత్ లో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి 137,000 కోట్లు ఓన్లీ గుజరాత్ కి ఇచ్చింది మరి అటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదా తెలంగాణ బిడ్డలు భారతదేశంలో లేరా ఓన్లీ మతోన్మాద శక్తులు వీళ్ళు గుజరాత్ గుజరాత్ గులాం గిర్లు వీళ్ళు ఈరోజు షౌకార్ లాగా ఆలోచిస్తున్నారు షౌకారి అని ఎందుకన్నా అంటే ఈరోజు ఎమ్మెల్యేలను కూడా షౌకార్లు కదా గంప కింద కోడిపిల్ల లెక్క ఎమ్మెల్యేలను కొలాలని ఆలోచించారు కాబట్టి ఈ షౌకారికి తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ఉద్యమకారులు ఉద్యమ బిడ్డలు ఎప్పుడు కూడా భయపడరు ఎందుకనంటే ఈరోజు ఈడీని ఈ మోడీ ఎలక్షన్ల ముందు ఈడీని బోడీని ఈరోజు సిబిఐని ప్రయోగిస్తూ ఉంటుంది సేమ్ డైలీ సీరియల్ వస్తూ ఉంటాయి మన టీవీలలో ఎపిసోడ్ల లెక్క వాళ్ళకి ఎవరికి ఎక్కువ ప్రతిష్ట ఉంటే పాపులారిటీ ఎక్కువ ఉంటే ఎవరికి ఎక్కువ ఉంటే నాయకులకు వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వారి మీద ఈ దాడులు చేయడం అనేది సహజం ఎందుకంటే నిజంగా కూడా ప్రజా నాయకురాలు రైతు నాయకురాలు ఈరోజు మహిళా నాయకురాలు నేతమ నాయకురాలు కల్లకుంట్ల కవితక్కారు ఇదే పసుపు కోటు కోసం ఇక్కడ ఉన్న మన కురుట్ల శాసనసభ్యులు అదేవిధంగా జైత్యాల శాసనసభ్యులు దాంట్లో మా జైత్యాల నుంచి కూడా ఎమ్మెల్యే రైతులందరినీ కూడా తీసుకెళ్లడం జరిగింది ఫ్లైట్లో తీసుకెళ్లడం జరిగింది అందరు ముఖ్యమంత్రులను కలిసి మరి అక్కడ కూడా ప్రధానమంత్రిని కలిసి అయ్యా మోడీ గారు మాకు పసుపు కోటుకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి కొట్లాడిన ఘనత కవితక్క గారి ఈరోజు ఈ ధర్మపురి అరవింద్ ధర్మం తెలియని ధర్మపురి అరవింద్ ఏం చేస్తాడు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే మేము ఇస్తామంట కేంద్రంలో మీరు కాకపోతే మేమున్నాం అధికారంలో సోయ లేదు వాళ్ళకు ఈ బండి సంజయ్ ఏమంటాడు నాకు గుండు ఉంది నేనేనాయా బండి సంజయ్ అని అంటాడు పాదయాత్రలు ఇష్టం అరే అది కూడా ప్రజలు గుర్తిస్తలేరు అన్నాడు అరే బండి సంజయ కాదా అని చెప్పేసి ప్రజలకు కనీసం నేను గుర్తుపట్టే స్థాయిలో కూడా లేని విధంగా ఈరోజు పాదయాత్ర చేసే దుస్థితి మీకు వచ్చింది కాబట్టి పసుపోటు ఎక్కడవాయ్ బాండ్ పేపర్ ఎక్కడవాయ్ రైతుల కోసం పనిచేయాలను అధికారం కోసం మాత్రమే వీళ్ళు పాకులాడుతున్నారు రైతన్నలు మీడియా ద్వారా గమనించాలి ఈ బీజేపీ శక్తులను మతోన్మాదులను ఎవరు తరిమి కొట్టాలి అంటే మన కాశ్మీర్లో సైనికులు ఏ విధంగా మన దేశాన్ని రక్షిస్తారో ఈరోజు రైతన్నలందరూ మన తెలంగాణకు కాపలగా ఉండి రక్షించాలి అని అంటే అది రైతన్నలే మోడీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఎక్కడిక్కడ వాళ్ళను గద్దరించే విధంగా ప్రతి ఊర్లో చర్చ జరగాలి మరి కళ్ళాలు కట్టుకుంటే ఎందుకు నీకు కళ్ళ పంట ఎందుకు నీకు కడుపు పంట మరి తెలంగాణ రైతు బిడ్డలు మరి భారతదేశం లేరా అని చెప్పేసి మోడీ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం నీకు దమ్ముంటే మొన్న రామగుండం వచ్చినాం నేను అధికారికంగా రాలేదు కేవలం పార్టీ కోసమే వచ్చినా అని చెప్పేసి మాట్లాడాను ఏమన్నా అంటే మిత్రో సబ్కో సాత్ సబ్కా వికాస్ అంటాడు మొత్తం అంతా సత్యనాశనం చేసేసి మొత్తం కూడా మన దేశాన్ని మన బ్యాంకులను దోచుకున్న విజయ్ మాల్యా నీరవ్ మోడీ ఇలాంటి వ్యక్తులకు బ్యాంకులను మొత్తం అప్పయప్పి దేశం దాటిచ్చేయడం ఈరోజు అదానీ అంబానీలకు రైతులను కూడా అమ్మాలి అని చెప్పేసి రైతు అన్నలను కూడా ఈరోజు అన్నం పెట్టే రైతు అన్నలను కూడా మోడీ అదానీ అంబానీకి అమ్మాలి అని చెప్పేసి చేస్తున్నాడు ఎందుకంటే రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ డిసెంబర్ లో ధర్నా వేసినాం ఈ ధర్నా వేస్తే పరిస్థితి రావడం చాలా దారుణం కాబట్టి ఇప్పటికైనా కూడా రైతన్నలు మరి మీరు గుర్తించాలి మంచి చేసే ప్రభుత్వం ఏది మంచి చేసే నాయకులు ఎవరు రైతు బాగుండాలని కోరుకునే నాయకుడు ఎవరు రైతును దోసబెట్టే నాయకుడు ఎవరో మన యొక్క రైతన్నలను భూమి పుత్రులను భూస్థాపితం చేయాలని చెప్పేసి చూస్తున్న ఈ బీజేపీ నరేంద్ర మోడీ గారిని బీజేపీ నాయకులను మనం అందరం కూడా అడుగు అడుగున
ప్రశ్నించి రైతన్నకు ప్రతి రైతన్నకు కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి చర్చలు జరగాలి మనం చేస్తున్నాం గాని చెప్పుకుంటలేము ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి అని చెప్పేసి ఎప్పటికీ కూడా సంపన్న వర్గాల సంక్షేమ ప్రభుత్వం మన భారతదేశానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ మరి దాన్ని మనం బయట దేశానికి మొత్తం డిమాండ్ ఉందంటే ఎగుమతి నిషేధించింది ఒకవైపు కేటీ రామారావు గారు అదే విధంగా మన జిల్లా మంత్రివర్యులు ఈశ్వరన్న గారు పార్టీ అధ్యక్షులు కొరుట్ల శాసనసభ్యులు జైత్యాల శాసనసభ్యులు సారిగా మనం ధర్నా చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణలో అధికారం నుండి కూడా ధర్నా చేసే పరిస్థితి ఎదుర్కొంటుందో చాలా మంది మీరు గ్రహించారు చాలా మంది వక్తలు కూడా చెప్పడం జరిగింది ఈరోజు అంటే కన్నీర్ర ఏ విధంగానైనా వేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలి ప్రభుత్వాన్ని తికమక చేయాలి నా కాలకాన్ని తెచ్చుకోవాలి సార్ మీ దయాసారిగా మీతో ఉంటామని అనిపించుకోవాలని ఒక దురుద్దేశంతో ఇక్కడ చూస్తున్న వేరే రాష్ట్రాలు కూడా దాదాపు 7-8 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న పట్ల ప్రభుత్వాలు కూర్చున్నారు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు తీసుకొని కూడా ప్రభుత్వాలు వచ్చి దేశమంతా మేము ఉండాలి ఈ దేశాన్ని భారతదేశాన్ని అదానికి అమ్మానికి అమ్మాలని ఒక దురుద్దేశం తొలగింది తప్ప మాత్రమే లేదు రైతు చట్టాలు తీసుకొచ్చారు ఒక నాడు ఎంతోమంది ఢిల్లీలో కనీసం సంవత్సరం కావంత రైతాంగం అంతా కూడా ధర్నాలు చేసి పోరాటం చేసి దాదాపు 300-350 మంది చనిపోవడం కూడా జరిగింది ఆ విధంగా చేస్తే కూడా ఆ రైతు చట్టాలు ఉన్న మూలమైంది మనం మన అందరం రైతులందరం కౌలుదారులు కావాలి ఆ దాని అమ్మాట చెప్పిన పంటను వేయాలి మనం వాడు పంట బంధంటే బంధంటే సొంత రైతులం పట్టాదారులం కౌలుదారులుగా మారే పరిస్థితి తీసుకురావడం చట్టం తీసుకొచ్చి ఇలా చేసి ఎన్నికలు ఉత్తరప్రదేశ్ ఉన్నాయని చెప్పి దురుద్దేశంతో ఎన్నికలు విరమించుకుంటున్నాం రైతాంగం కోసం సారి తప్పైందని చెప్పి చెప్పలేసుకున్నాం అంతా పనిచేసి ఇప్పటికే చట్టాన్ని మార్పు చేయలేదు ఇప్పటికీ అదే విధంగా ఉండదు అటువంటి దుర్మార్గం పని మరి ఎవరికి ఏం చేస్తున్నావు ఎవరికన్నా ఒకటి 8-9 సంవత్సరాలు అయింది నువ్వు అప్పుడే వచ్చినావు రాష్ట్రంలో మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలా 8-9 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం మేము చేసినని చెప్తాం మీరు చేసిన చెప్పండి చెప్పలేదు ఈ సొల్లుగాడిగా సజయ్ సొల్లుగా మాట్లాడుతుంది నాకు అర్థమవుతుంది నీకు అర్థమవుతుందో లేదో కానీ సొల్లు మాటలు చెప్పడం ఏదో మాట అన్నో చెప్పిరున్నావు పిచ్చుడు రెండు ఏం చెప్పినావు కనీసం నువ్వు ఏం చేతో చెప్పు తెలంగాణ వస్తే తెలంగాణలో ఆ ప్రభుత్వాన్ని తీసుకురండి నీకు ఈ ప్రభుత్వ వ్యవస్థకి చేస్తాను 2000 పెన్షన్ 4000 ఇస్తావా 10,000 రైతు బంధు 20,000 చేస్తావా గది చెప్పు అదే చెప్పలేదు సొల్లుగాడు మాట్లాడు కేసీఆర్ నిట్టదన్న కోసమే వీళ్ళందరూ ఇలా ఆ నడ్డను పడ్డన అవుతాడు ఆ రాష్ట్ర అధ్యక్షుడు భారతదేశం అధ్యక్షుడు ఆయన వచ్చి కేసీఆర్ తిట్టుకోడు ఈ ఎవరైతే హోమ్ మినిస్టర్ అవుతారు ఆయన వచ్చి కేసీఆర్ తిట్టుడు కేసీఆర్ కుటుంబాన్ని తిట్టారు కేసీఆర్ వేసిన నేర మీద చెప్పు బిడ్డ కేసీఆర్ పేద ప్రజలకు చేస్తున్న లాభం తప్ప పేద ప్రజలకు కడుపు నిండినందుకు తప్ప ఇలా వేరైతే బీడీ కార్మికులు కానీ ఎంతో మంది శ్రమించి రూపాయి లేక బాధపడుతున్న పెన్షన్ 2000 చేస్తున్నారు తప్ప ఇటువంటి చెప్పండి మీరు ఏది చెప్పులో మీరు ప్రతి సభలో చూడని 10-20 నిమిషాలు మాట్లాడు ఒక కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుకోవడానికి మీరు ఏం చేస్తారో చెప్తారు తెలంగాణ వచ్చాక తెలంగాణ నాశనం పట్టిస్తామని చెప్పుకోండి నాశనం పట్టిస్తారు కూడా మీరు ఎందుకంటే మన రాష్ట్రాలు తిరిగి 20 రాష్ట్రాలు లేవు ఈ దొంగలకు ఎందుకంటే 17-18 రాష్ట్రాలు వీళ్ళ ప్రభుత్వాలు లేవు ఆ ప్రభుత్వాలకు కూడా మన దగ్గర పథకాలు పెట్టవలసి వస్తుంది మన పథకాలన్నీ ఇక్కడ తీసుకుపోయి తెలంగాణ ఎట్లా నడుస్తున్నా నీ ప్రభు నీ ప్రభుత్వమే కదా మాకు కూడా పెట్టుకుంటున్న భయానికి మన ప్రభుత్వాన్ని పడగొట్టాలి ప్రభుత్వం ఈ పథకాలు లేకుండా వేయాలని చెప్పుకుంటూ ఒక దురుద్దేశంతో ఇలా తిరుగుతున్నారు మనందరం గమనించాలి మనకు కూడా ధైర్యంగా ఉండాలి వాడు ఒక్కడు మాట్లాడుతూ మనం 10 మాట్లాడుతూ మన దగ్గర జవాబు ఉండదు మనం భయపడవలసిన అవసరం లేదు వాడు ఒక్కడంటే 10 అంటాం మనం మన నాయకుడు కూడా వినిపించదా టైం దగ్గరకు వస్తున్నాం ఇంకో 8 నెలల్లో ఎన్నికలేదు మనం ఇట్లా చూసుకుంటూ పోతే సొల్లుగాడు వచ్చి కూడా గట్ల తిరుగుతూ అవుతాడు ఒక పార్లమెంట్ అయినగా ఒక చదువుకున్నవానిగా ఒక విద్యావంతునిగా పార్లమెంట్ లో మాట్లాడే ఈ ఎంపీలు చిల్లర అంటే ఎవరు కూడా లేదు ఊళ్ళో కూడా మర్యాద మాట్లాడుకుంటాం గౌరవంగా మాట్లాడుకో వాడు వీడు తాగుబోతు నువ్వేమున్నారు నువ్వు సొంతగారు నువ్వేం మాట్లాడుతావు నీకే తెలియదు మనిషి నేను అనవా మేము మాకు అదే రైట్స్ లేవా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుకుంటే ఇలా మరి ఇలా రాష్ట్రం కోసం పోరాటం చేసి చావు రేవో తెచ్చుకుంటారు సిద్ధమై ఇలా తెలంగాణ వచ్చిన ఒక ముఖ్యమంత్రి మీరు ఏం చేశారు ఆనాడు రాజీనామా చేయమంటే కిషన్ రెడ్డి ఒక్కడో ఇద్దరు ఉన్నప్పుడు ఒక లక్షణాన ఇద్దరే పేరు మా పార్ట్ అసెంబ్లీలో ఇక మారి పేరు కిషన్ రెడ్డి ఇలా మాట్లాడుతాడు మాకు కిషన్ రెడ్డి రాజీనామా చేయలే మళ్ళీ గెలవాలని చెప్పి హైదరాబాద్ మళ్ళీ గెలవాలి కనుక అని చెప్పి రాజీనామా చేయాలి ఇలా లక్ష్మీ రాజీనామా చేస్తే తెలంగాణ కోసం రాజీనామా చేసినామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పార్టీ నాయకుడుగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా నిజామాలో 2-2 గెలిపించాం మనం తెలంగాణ కావాలి ఏ పార్టీ అయినా ఒకటే ఇలా ఎవరికి రాజీనామా చేసిన పార్టీ కోసం గెలిపించాం వేరే ఉన్నది ఉన్న వాళ్ళకి ఉందాం ఉన్న వాళ్ళ మీద ఏదో ప్రయోగం చేసి సంబంధం అని ఒక దురుద్దేశం కానీ ఇలా దేశాన్ని బాగు చేస్తాం
देश प्रभुत् देश संवसरा प्रभुत्मी पेद प्रदेश प्रति कड़प लेने कड़प निपे विधा मुख्यमंत्री गारु मेटा अभी लेकिन ఏది మాట్లాడలేదు తిట్టుకోవడం తప్పేలేదు ఏ మాట్లాడుతో తెలుసు నిన్న కేటార్ కో సవాల్ చేశాడు డ్రగ్స్ తాగుతున్నాడు కేటార్ ఏమన్నాడు నా శరీరం మీద చెక్ చేసుకుంటావా నా ఇంటి కాలి చెక్ చేస్తావా ఏడన్నాడు చెక్ చేస్తానుకు ఇడిక రాయిపడిన సీసాల వేడక దొరకచ్చుకో దొరకచ్చుకో నా చెక్ చేయించుకోమన్నా దాని జవాబు ఇక చూసినా మన బిడ్డను అట్ల కొడుతున్నది కొడుకు ఇంట్లో కొడుతున్నాడు సార్ అట్ల కొడుతున్నాడు డబ్బు వాడు అరే ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ లేడు బాబు దాని జవాబు అటువంటి పిచ్చి మాటలుగా మాట్లాడు తప్పే ఒక్కడు కూడా మంచి మాట మాట్లాడకుండా दुर्देश स्वागत मन अंदर चुस्त मन अंदर सिद्ध सैनिक लेकर पोराट चेयर अंदर की अन्याय जो एनो कांग्रेस वर्ग रेन का रोटे बदल मैं रेल पदार इच्छा बराबर पेंशन बराबर विविध संक्षेम कार्यक्रम जो इंका दिखते तक मुझे मन गौरव मुख्यमंत्री नायकत्व अट्ठावे दाटो ప్రతి ఒక్క పౌరుడు ప్రతి కులం కూడా బయటకు వచ్చేటువంటి ఉంచుతాం తెలంగాణ కావాలని చెప్పి ఎవరి దోషం లేదు కానీ కులాలు మతాలు లేకుండా అందరం కలిసి తెలంగాణ సాధించుకున్న కనుక ఈ తెలంగాణ భారతదేశాన్ని కూడా రక్షించే బాధ్యత కూడా మన ఉన్నది భారతదేశంలో చరిత్ర సృష్టించాలి బయట దేశాలని చూడాలి భారతదేశం ఇప్పటికే తెలంగాణ వైపు అంటే రాష్ట్రాలు చూస్తున్నాయి వేరే దేశాలు కూడా తెలంగాణ ఈ విధంగా ఉన్నదని చెప్పి బయట దేశాలు కూడా మనం చూడాలి భారతదేశం ఇంత ఈ విధంగా అభివృద్ధి జరుగుతుందా అని చెప్పి చూసే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి ముందుకు అడిగేస్తున్నాడు కనుక వాళ్ళందరూ ఏర్పడి తప్పగా రచిందా చేతుకు చేతు కలుపుకొని రచనకు పట్టుబడి రేపు రాబో ఎన్నికల్లో వల్ల చెప్పు దగ్గర ఓటే కాలకి రచన చేసే విధంగా చెప్ప చెల్లువరాలు గౌరవం చేయాలి మన నోరు దగ్గర కూడా చేసే విధంగా చేస్తాను అందరూ కూర్చోని చెప్పి నాయకులు అందరినీ కోరుతున్నాం ఎందుకంటే ఎన్నికల సీజన్ ఇక ఈ పరిస్థితి స్టార్ట్ అయినట్టే జనవరి నుంచి సెప్టెంబర్ అక్టోబర్ లో అసెంబ్లీ రద్దు అయిపోతుంది పోయినసారి ఏడే వెళ్ళే ఉన్నది కనుక ఇప్పటి నుంచి మనం ఇంకా మారులేదు అనుకో ముచ్చట్లు ఇప్పటి నుంచి దెబ్బతి ఓటపోతు అంటే మరి గట్ల పిచ్చివాడే మాట్లాడతారు తెలియని అమాయకులు అమాయకులు లేరు ఇప్పుడు చాలా మంది తెలివంతులు అయినా మనం కూడా ఏదైనా కావాలని తెలియని వాళ్ళు కూడా అమాయకులు కూడా కావాలని చెప్పే మాట నమ్మకుండా మనం కూడా ప్రతి ఇంటికి తిప్పుకుంటాం ప్రతి దగ్గర తెచ్చుకుంటాం తెలంగాణ మనం ఇలా అమృతం వీడి దుర్మార్గుడు వెళ్ళగొడుతుంది తెలంగాణ రావద్దు ఎన్నో పుట్టల బాబుని చంద్రబాబు గారు మేము అదే అదే పాటలు కానీ దుర్మార్గుడు అని ఇక్కడ వచ్చిన కమ్మలు సంభవించారు ఇక్కడ రొచ్చుకత్తూరు దొంగలు కలగలు సరిహద్దులకి సొచ్చి చైనాలో ఒక పాటిస్తాడు అనుకోండి రొచ్చుకత్తూరు వీళ్ళ చిన్న కమ్మలు ఇంకేమున్నది నేను ఎల్లకూడదు తెలంగాణ మాధ్యమం కావాలంటే నీ దళితుల మీద నువ్వు కావాలంటే అక్కడ శాతం అయితే లేదు ఆ జగన్ తప్పుతున్నాడు కనుక వచ్చి మళ్ళీ ఒక్క రైలు పెట్టాలని చెప్పి మన తెలంగాణ కలిసి ప్రయత్నం చేస్తాం ఆ ఉద్యోగి ఇవన్నీ దుష్ట శక్తులు ఇవ్వాల ఈ దొస్తాన మీద మన శరీరం దొరుకుతాయి ఎమ్మెల్యే తీసుకుంటాడు కళ్ళందరూ కళ్ళ పెడతాడా నేను చేతులకు గాలు చేసుకోవాలన్నా అందరు కాల్చి తీసుకుంటాయి దానికి ఎందుకు ఏమున్నది ఇక్కడ నీకు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్ళి మా రాష్ట్రమే సంపాదించుకున్న కష్టపడి ఇలా మహారాష్ట్రం నీకే పని చెప్తూ మనం అడిగే విధంగా మాకు అడగరే ఏదో ఐదు వందల నుంచి కూలీల దొంగ సపోర్ట్ సంతోషం కాదు ఏ విధంగా వస్తావు మా రాష్ట్రం నుంచి మీ అందరు తరివేస్తుంది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ముందే పంపుతాం మా రాష్ట్రంలో మేమున్నా వరంలోనే మేము అనుభవిస్తామని చెప్పి మనం కొట్లాడుతున్న తెలంగాణ నల్లగలు పరిశక్తులు అంతే మాత్రం ఇచ్చే ఛాన్స్ లేదు ఎవరే మాట్లాడారు అని ఎవరైనా కానీ పాలనటువంటి తిరుగుతున్నారు వాడు తెచ్చారు మన ముడుగోళ కాపీ చేశారు వెయ్యి ఉంటున్నారు వాడు జోకరాడానికి సాగర వాళ్ళు వీళ్ళంతా ఈ అందరు ఎవరు వీళ్ళంతా బీజేపీ నుంచి ఎంత నుంచి బ్యాకింగ్ చేసి ఓ తెలంగాణ ఈ కుట్రలను తిట్టుకొట్టాలి తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు తెచ్చుకున్న దమ్మరాశి మనుషులు మేము కూడా రాష్ట్రం ఎట్లా సాధించుకున్నామో భారతదేశాన్ని కూడా పాలించే వరకు వదిలిపెట్టం భారతదేశాన్ని కూడా తెలంగాణ మాత్రమే దేశం పాలించామని చెప్పి ఇలాగ మనందరం పొందుకోవాలని చెప్పి మా నాయకులందరూ కోరుతున్నాం ఎప్పుడైనా కానీ కొంత కష్టమైనా ఈ ఏడాది కాలంలో ఎప్పుడు పార్టీ పిలిపించినా మీరు అందరూ రాని అందరూ కలిసి మాట్లాడదాం అందరికీ అవకాశం ఇస్తాం తప్పక ఇప్పుడు రాని వాళ్ళు కూడా మన టైం దొరకలేదు కనుక ఎక్కువ సమయం తీసుకుందామని చెప్పి ఒక మండలి ఒకళ్ళు మాట్లాడించడం కనుక మరొకసారి ముఖ్య నాయకులు కార్యకర్తలు కూడా సమయం ఇస్తాం ఎండగా పెట్టుకుందాం మూడు కానీ నాలుగు కానీ మంచి భోజనాలు పెట్టుకోవాలి ఇప్పుడు రాష్ట్రాలు యాజ్ చేసింది రేపు భోజనాలు పెట్టారు కూడా ఆలోచన రాలే 11 నుంచి 12 కదా ఎన్నుకోవాలన్న ఐటీల్లో కానీ మరోసారి ఏపీ జరిగిన మంచి భోజనాలు పెట్టుకొని అందరూ కూడా కనపడిగా మాట్లాడుకొని ఎవరి బాధ ఏంది
దేశ కోసం మనం ఏం చేస్తామో మన కర్తవ్యం చెప్పే విధంగా చేస్తాం కోసం మీరందరూ సహకరించాలని మధ్యన మా కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా వేర్వేరా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అట్లే పివి నరసింహరావు గారు కాక మన దేశానికి ఒకసారి ప్రధానమంత్రి అయితే ఆయన వరదతి నాడు కూడా అలా పెట్టకుండా తీసుకుపోయి అక్కడ ఇక్కడ కూడా కొడవరాని రోడ్డు వారు చెప్పారు తీసుకొచ్చి తెలియదు తీసుకొస్తే మనం ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 10 సంవత్సరం కూడా వర్ధంతి చేసే విధంగా పివి నరసింహరావు గారు వర్ధంతి చేసి పెద్ద అక్రమంగా పార్క్ ముఖ్యమంత్రి గారు ఇది నష్టాల వరం అంటే మనం అంతే తెలంగాణ అంటే కొంత చీపర పరికరాలు అనుకుంటున్నాం ఈ దగ్గర పరిపాలన వస్తుంది అని ఆందోళన అన్నారు వాళ్ళే కూడా విచారాలైతే మనం కొత్తగా తిప్పదాం చూస్తాం రూపాయి లేదు రూపాయలు ఇస్తారు మన దగ్గర ఈ మై అందరం కూడా తెలంగాణకు రావాలంటే నన్ను చూసాడుకున్నారా అని అడుగుతా నేను తెలంగాణ మనుషులు కనుక టీఆర్ఎస్ మనుషులు కనుక రావాలనుకుంటే లేదు లేసా చాలా మంది చిన్న చిన్న వర్గాలు కూడా అందరూ కూడా మాటలు జరుగుతున్నాయి తెలంగాణ ఎంతమంది జరుగుతున్నాయని చెప్పిన రూపాయలు అనుకుంటున్నారు అది మీ అందరూ అనుకుంటున్నాయా అది బాధ అయిపోయింది మాకు ఈనాడు కూడా కేంద్రం అనుకుని మనం చూసి ఓడలేకనే మనం ఎంత కష్టాలు చేయాలని చూస్తుంది కనుక తప్పక ఒకనాడు వస్తా అని చెప్పి నేను కూడా చాలా మంది ముఖ్యమంత్రి గారు కలిసిపోయి ఆదరణ చేసుకున్న నాయకులు ముఖ్య నాయకులు కూడా మేమందరికి సపోర్ట్ చేస్తాం సార్ టీఆర్ఎస్ భారతీయ రాష్ట్రం ఏదైతే పెట్టినా మీరు మేమంతా ఉంటామని చెప్పి చెప్పుకుంటే కనుక ప్రతి రాష్ట్రంలో కూడా కదలిక మొదలైతుంది ప్రతి గ్రామాలలో కూడా కదలిక మొదలైతుంది భారతదేశం అంతా కూడా అలంకరణ చేసి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన భారతదేశాన్ని ఏలే సత్తా అనుకున్నది కనుక ఏదైనా కోసం మనందరం కూడా సైనికుల యొక్క పనిచేయాలని చెప్పి వచ్చిన మా సైనికులందరూ పేరు పైన ముందుగా చెప్తున్నాను జై తెలంగాణ Saber.